సో దీంట్లో ఇందులో ఏమేమి రాబోతున్నాయి ముందుగానే ఆచరణలోకి పెట్టేశారు. దాంట్లో రాళ్ళు పాత్రం కానీ లేదంటే పట్టా పుస్తకాల్లో ముఖం వేసుకోవడం కానీ, అంటే సంపూర్ణంగా ఒక, అంటే నేను అర్థం చేసుకుంది ఒక మాటలో చెప్పాలంటే, ఒక సెంటు భూమి ఉన్న, అర సెంటు ఉన్న భూమి సొంతదారుడి నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూ హక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. అది వాళ్ళ ఇష్టాయిష్టాల మీద, వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది. భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కొత్తగా మీరు ఈ యాజిటేషన్లోకి కోర్టు రూముల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరు కూడా ఈ రోజున ఈ ఉద్యమ బాటలోకి రావాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా జనసేనకి, ముఖ్యంగా నాకు, ఈ పార్టీ ఏర్పాటుకి కూడా లీగల్ లూమినరీ, లీగల్ జీనియస్ నాని పాల్కీవాలా గారి స్ఫూర్తి నాకు. అని ఈ రోజు మై ఆయనకి నేను చెప్పుకుంటే ఒక ఏకలవ్య శిష్యుడు నేను ఆయనకి. ఆయన లేకపోయినా మన మధ్యలో నేను ఆయన్ని సంపూర్ణంగా స్ఫూర్తి తీసుకున్నాను. ముఖ్యంగా కేశవానందే ఇంత మీరు చెప్తున్నప్పుడు ఇందాక నా భూమిలో నీ హక్కు ఏంటి, రెండు చిగురుబాటి గారు చెప్పింది ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్. ఇది సో నేను అర్థం చేసుకుంది కూడా మీకు దగ్గర ఇటు కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగాద, ఒక మటన్ తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో, ఇది కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి వెళ్ళిపోతుంది. ఏది ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారితీస్తూ ఉంది. జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే, ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నింటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది. అది అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలా ఇది ఒకటి ఉంది. అలాగే కోర్ట్స్ని దాటేసి, కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు. కోర్టులు ప్రభుత్వం చేతిలో ఉండవు. ఆ హక్కుని ఇటు మైకి ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేయటం మరింత సులభతరం అవుతుంది. నేను ఒకటే అనిపిస్తుంది, ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను. ఋషికొండని రేపొద్దున అన్యాకరణంతో దోచుకున్నాడు ఆయన. ఇందాక మీరు చెప్తున్నట్టుగా, ఉమామహేశ్వర గారు మీరు చెప్తున్నట్టు ఏదైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో ప్రతిదానికి కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. అంటే దీన్ని నేను ప్రజలకి సగటు మనిషికి, సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా, కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా దీన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ, దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది, పెద్ద ఇష్యూగా అనిపించదు. అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్లో దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్తున్న ప్రతిది, ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 2022, ఇది కైండ్ ఆఫ్ డ్రెకోనియన్ లా. దాని ముందే మీరు గ్రహిస్తున్నారు, ఇంకా ప్రజల అనుభవంలోకి రాలేదు ఇంకా అది. అందుకని మీరు ఉద్యమిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ పీపుల్, ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది. కాదు, ఇది నేను సగటు మహిళకి, చిన్నపాటి ఒక 6వ క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా ఇది అర్థమయ్యేలాగా నేను చెప్పగలగలేదు. దీన్ని ఖచ్చితంగా నేను, మీరు జనసేన ఈరోజున మీరు మీ విలువైన సమయాన్ని, కోర్టులను కాదని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించినందుకు సంపూర్ణంగా అది ఒక అర్థవంతంగా అయ్యేలాగా నేను ఖచ్చితంగా నేను మీకు సంపూర్ణమైన మద్దతు నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా. నా గొంతు పెద్దలు మీరు చెప్తా ఉన్నట్టుగా నా గొంతు ఎంత బలమో నాకు తెలీదు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ నాకు దాని రీచ్ ఎంత, ఎంతమంది ప్రభావితం చెందుతా నాకు నిజంగా తెలియదు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ నాకున్న ఎంత బలం మేరకు, నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది బేసిక్గా మీద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీ కానీ కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. దట్ విల్ మేము మీతోటి, మీ భుజంతో మేము, మా భుజం కూడా కలుపుతాం దీంట్లో. మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మీకు దీని మీద.
ఇది ప్రజలకి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంత చెడు, ప్రజల సగటు వ్యక్తికి ఎంత హాని చేయబోతుందో, ఎలాంటి హక్కులు కోల్పోబోతుందో దీన్ని మరింత బలంగా వివరించడానికి నేను కొంచెం పెద్ద మీటింగ్ చేస్తాను. దీనికి 100% దీన్ని మీరు ఏ ఆశయంతో అయితే మీరు పోరాటం చేస్తున్నారో ఆశయం నెరవేరేలాగా ఖచ్చితంగా చేస్తాను. విల్ థ్యాంక్ యూ సార్.